కాఫీ. అయ్యా మీకు అనవసరంగా రిస్క్ ఇస్తున్నట్టు. అయ్యో ఇందులో రిస్కే ఉందండి. తీసుకో. మీరు మా గెస్ట్లు, మీకోసం ఏ మాత్రం చేయకూడదా? థ్యాంక్స్ అండి. అవును మీ ఇంట్లో ఇంకెవరు కనిపించడం లేదు, అందరు కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళారా? కాదు, మీరు పైన బెడ్రూమ్ లో పడుకుంటారా కింద బెడ్రూమ్ లో? ఎందుకండి, ఇక్కడే ఎక్కడో అడ్జస్ట్ అయిపోతాం, పర్వాలేదు. అవును మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్ మాట్లాడరే? అది మీరు ఒకసారి మీ పాదాలు చూపిస్తారా? ఎందుకు? అదే గజ్జలు ఏమైనా ఉన్నాయేమో అని. ఉన్నాయి. నేను చెప్పానా, నేను చెప్పానా? ఏమండి కొంచెం మీ చీరెత్తి మీ పాదాలు చూపించరా? అయితే మీరు మనిషే? ఏ దెయ్యం అనుకున్నారా? అవునండి, ఇందాకలు బయట దెయ్యం కనబడిందండి, కాళ్ళకు గజ్జలు కూడా కట్టుకుంది. ఆ దెయ్యాన్ని నేనే. చల్లగారికి సరదాగా వాకింగ్ వచ్చాను. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? అమ్మయ్యా ఇందాక నుంచి భయపడి చచ్చానండి. ఇట్స్ ఓకే, మేము ఇక్కడే ఏదో ఒక సోఫాలో అడ్జస్ట్ అయిపోతాం, మీరు వెళ్ళి పైన పడుకోండి. ఓకే గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు వెళ్ళి పడుకోండి, మా తెప్పలో మేము పడతాం. హలో హలో, మిమ్మల్ని కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, మిల్క్ రాలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రాత్రి బాగా లేట్ అయింది కదా. మేము బయలుదేరుతామండి. ఎక్కడికి? హైదరాబాద్కి. అంత లేదు. ఎందుకు లేదు? అయ్యో మీకు ఈ విషయం తెలియదు కదూ, టీవీల్లో పేపర్లలో ఎక్కడ చూసినా ఏమైంది జరిగిన దారుణం గురించి అంత గోలగోలుగా ఉంది. రాత్రి హైదరాబాద్ లో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా బాంబు బ్లాస్ట్లు అయ్యాయి. ఒకేసారి 12 చోట్ల బాంబులు పేలాయి. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిస్థితి మొన్న ముంబై బ్లాస్ట్ల కంటే చాలా ఘోరంగా ఉంది. సిటీలోకి ఒక్క వాహనాన్ని కూడా అలౌ చేయడం లేదు. ఎందుకండి అంత బాధపడుతున్నారు? ఏం లేదండి, చిన్న పని, జస్ట్ 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు వెనక్కి వైజాగ్ వెళ్ళాం, ముందుకు హైదరాబాద్ వెళ్ళాం. ఇక్కడ ఉండాలన్నా ఉండలేం. ఎందుకు ఉండకూడదు? మీరు మా గెస్ట్లు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, నాకెలాంటి ప్రాబ్లం లేదు. 2-3 రోజులు పోతే అన్ని అవే సర్దుకుంటాయి, అప్పుడు వెళ్ళొచ్చు. నా మాట విని డ్రాప్ అయిపోండి, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేద్దురు గాని. తప్పదంటారా? తప్పదు కాక తప్పదు. సరే అండి, మేము ఫ్రెష్ అవుతాం, వెళ్ళా కార్ సంగతి చూడు. సరేరా. వండర్ఫుల్, ఎక్సలెంట్, రియల్లీ గ్రేట్. వ్యవసాయం అంటే మీకున్న అభిరుచికి హ్యాట్స్ ఆఫ్ అండి. థాంక్స్ అండి. ఈ ల్యాండ్, అవుట్ హౌస్, రిసార్ట్స్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? దాదాపు ఒక 200 ఏకర్స్ ఉండొచ్చు. ఇందులో పండ్ల తోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఎలా ఉంది? నిజం చెప్పమంటారే, ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టుగా ఉంది. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. ఇంత విశాలమైన ఫామ్ హౌస్ లో మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు? నేను ఒంటరి దాన్ని కాబట్టి. మరి మీ వాళ్ళు? ఫ్లైట్ యాక్సిడెంట్ లో అమ్మా నాన్న నన్ను వదిలి పైలోకానికి వెళ్ళిపోయారు. ఐఎమ్ సారీ. దాంతో ఒంటరి దాన్ని అయిపోయాను. ఈ ప్రకృతి, చేలు, చెట్లు, పక్షులు ఇవే నన్ను ఇస్తాలు. ఓకే లీవ్ దట్. షల్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్? అడగండి. మీకు పెళ్ళైందా? అది అది ఇంకా కాలేదు. ఎందుకని? ఎందుకని అంటే కాలేదంతే. అదే ఎందుకని? నిజం చెప్పాలంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. నచ్చిన అమ్మాయి అంటే ఎలా ఉండాలి? ఏంటి ఎలా ఉండాలంటే ఏం చెప్తాం, ఒక రకంగా చెప్పాలంటే మీలా ఉంటే చాలు. హలో ఏమండి, తప్పుగా మాట్లాడుంటే సారీ. ఏమండి మిమ్మల్ని ఏమండి, నా ఉద్దేశం మీ అంత అందంగా ఉంటే బాగుంటుందని. ఎందుకండి అంత పాపం, సారీ చెప్పాను కదా, పోనీ ఏదైనా పనిష్మెంట్ ఉండి భరిస్తాను. అంతేగాని మీరు ఇలా మౌనంగా సీరియస్గా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను, ప్లీజ్. ఏం చేస్తారు? ఏం చేస్తాను,
ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. చావండి. అంటే నేను చనిపోయినా మీరేం బాధపడరు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడే చచ్చిపోతాను. ఏదో దారిన పోయే ఆ పట్నం బాబుల్ని మీరు ఇంట్లో ఉండమంటాం, ఆళ్లతో అంత చనువుగా ఉండడం నాకేమీ నచ్చలేదు. ఏది మంచో ఏది చెడో నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. పెద్దవాణ్ణి, ఏదో మనసుండబట్టలేక వాగేశాను, తప్పైతే క్షమించండి. చిదంబరం అమ్మా ఇట్రా, ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలమ్మా తిరుపతి వెళ్ళాలమ్మా అంటున్నావు కదా, ఈ డబ్బు తీసుకుని వెంటనే బయలుదేరి. అలాగే సరదాగా ఇంకో 4 రోజులు ఎటైనా తిరిగిరా. అట్టాగేనమ్మా. అమ్మా అసలే రోజులు బాగాలేవు, ఎవరిని నమ్మడానికి లేదు. జాగ్రత్త అమ్మా, వస్తానమ్మా. నువ్వు ఇంకొక క్షణం అక్కడే ఉండుంటే, మై గాడ్, ఊహించడానికే చాలా భయంగా ఉంది. నీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరు లేరు. నేను నమ్మను. వాళ్ళకి నీ మీద పగలేకపోతే నేను ఎందుకు చంపాలనుకుంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. నాకంటూ మిత్రులు కానీ శత్రువులు కానీ ఎవరూ లేరు, అలాంటిది నన్నెవరు చంపాలనుకుంటారు? మరైతే ఆ వచ్చిందెవరు? అదే ఊహించలేకపోతున్నాను. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు. ఎందుకైనా మంచిది, మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. నువ్వు చెప్పిందంతా అర్థమైంది. రియల్ ఎస్టేట్ భూమి డౌన్ అయ్యాక ఈ మహానగరంలో సైట్లను ఫ్లాట్లను అమ్మే వాళ్ళే కానీ కొనేవాళ్ళు ఎవరు లేరయ్యా. ఇప్పటికిప్పుడు అమ్మాలంటే చాలా కష్టం. మీరే అలా అంటే ఎలా లాయర్ గారు, ఏదో చేసి బయటపడేయాలి. పడేయక చేస్తానా, చూద్దాం. అయినా రేట్లు బాగా పడిపోయినాయ్యా, ఈ టైంలో అమ్మటం వేస్ట్. లాభ నష్టాలతో పనిలేదండి, ఎంత వస్తే అంత అమ్మేమన్నాడండి రాజా. నీ రాజాకేమయ్యా, జల్సా పురుషుడు అదృష్టవంతుడు, వాళ్ళ నాన్న కావాల్సింది సంపాదించి పెట్టాడు. ఉన్నాస్తి నీ నగారు జాగ్రత్తగా అమ్ముకుంటూ పోయినా చాలు, హాయిగా గడిచిపోద్ది. ఇంతకు మీ వాడెక్కడా? చాలా బిజీగా ఉన్నాడండి రాజకార్యాల్లోనా? అమ్మ పుట్టిల్లు మేనమామ తిరుగని మీ వాడి సంగతి నాకు తెలియదా? ఏ అమ్మాయి ఒళ్ళునో సేద తీర్చుంటాడు. ఎక్కడికి బయలుదేరావు? నేను అలా బయటకు వెళ్ళొస్తాను. సరే త్వరగా వచ్చా. నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? ఇలా వెళ్ళాలి వస్తాను. ఓకే బాయ్ బాయ్. సో సారీ, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. లంకంత ఇల్లు, విశాలమైన తోట, ఒంటరి జీవితం, తొంటరి ఫ్రీడమ్, వావ్, చాలా రొమాంటిక్ గా ఉంది కదా. కానీ పానకంలో పడుకులా నేను వచ్చేసానే. ఎలా, ప్రియుని చంపేస్తావా లేక నన్ను చంపేస్తావా? పోనీ నువ్వే చచ్చిపోతావా చెప్పు డార్లింగ్. ఎందుకు వచ్చావు? అమ్మయ్యా థ్యాంక్ గాడ్. ఇంకా ఎవరు నువ్వు అడుగుతావని భయపడ్డాను. ఫోన్లే, నేను గుర్తున్నాను అనమాట. ఇంటికి ఎవడాడు, చేసుకున్నావా ఉంచుకున్నావా?
మర్యాదగా వెళ్తావా లేకపోతే పోలీసులు పిలవమంటావా? ఏంటి, మనకు వాళ్ళతో కూడా కనెక్షన్ ఉందా? ఉండే ఉంటుందిలే, నేనొచ్చింది మాత్రం అందుకు కాదు. మరి ఎందుకు వచ్చావు? స్ట్రైట్ గా చెప్పనా, స్టైల్ గా చెప్పనా? అర్థమయ్యేట్టు చెప్పు. ఓకే, నేనా నీ మెళ్ళో తాళి కట్టిన వాణ్ణి, నువ్వు చీ అన్నా చా అన్నా భరించాల్సిన వాణ్ణి. ఇకపోతే నువ్వేమో 100 కోట్ల ఆస్తికి వారసురాలివి, కాబట్టి నువ్వు ఎవరితోనైనా తిరుగు, ఏమైనా చెయ్యి, కానీ ఆస్తి మాత్రం నాకు ఇచ్చేయాలమ్మా ప్లీజ్. నాకు ఇచ్చేయాలంతే. డబ్బంటే యమా పిచ్చి, ఇవ్వకపోతే మహా కచ్చి. దుర్మార్గుడా, నువ్వు మొగుడివే కాదు కదా, అసలు మగాడివే కాదన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ నా జీవితంలోకి శరీరం ఎందుకు దాపరించావు? పీడ కళ లాంటి నా గతాన్ని ఏనాడో మర్చిపోయాను. మళ్ళీ గుర్తు చేయకు, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళలేదో, నేనేం చేస్తానో నాకే తెలీదు. చూడవే చిలక పలుకుల చిన్నారి, నువ్వు నీ ప్రియుడు ఎంత రొమాంటిక్ గా ఉంటారో ఒక్కసారి చూడాలనుంది, కానీ నాకు అంత టైం లేదే. వస్తా, బాయ్. ఈలోగా నా అకౌంట్స్ డాక్యుమెంట్స్ సెటిల్ చేసి రెడీగా ఉంచు. రండి, బాయ్ బంగారం.